రామ్ గోపాల్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్న ఆయన, బిల్డింగ్ లో చిక్కుకుపోయిన ముగ్గురిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. మంటలు పొగ కారణంగా ఇబ్బంది పడుతున్న చుట్టుప్రక్కల బస్తీ వాసుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో బస్తీ వాసుల ఇండ్లకు డ్యామేజ్ జరిగితే పూర్తి బాధ్యత తమదేనని మంత్రి స్పష్టం చేశారు. గతంలో అయ్యప్ప సొసైటీలో బిల్డింగ్ కూల్చివేతకు ఉపయోగించిన కొత్త టెక్నాలజీ ఇప్పుడు కూడా వాడతామని చెప్పారు. బిల్డింగ్ లోపల చిక్కుకుపోయిన వారి గురించి ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. పొగ కారణంగా అసలు లోపల ఏం కనిపించడం లేదని, అలాంటప్పుడు మీడియాలో డెడ్ బాడీ దొరికిందని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ నెల 25న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి జనావాసాల మధ్య ఉన్న వ్యాపార సముదాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని తలసాని ప్రకటించారు. అంటే ఇదేమైపోయిందో మా హైదరాబాద్ సిటీ రూపొంది ఏంటంటే మిషన్ వీడి సంబంధించి మరి గతించినటువంటి ప్రభుత్వాలు ఎవరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ పరిమితం మీరంతా చూస్తే రంగం మీద పర్మిషన్ కూడా మరి ఆన్లైన్ లో కూడా చేసుకునేటువంటి ఆ వెసులు పాటించారు. ఆ వెసులు పాటించారు. ఇటువంటి నాకు తెలిసిన హైదరాబాద్ నివాసం కాబట్టి నాకు తెలిసి 25,000 పైన ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. నాలాలని నాలాలు కబ్జా చేసేసి ఫుట్పాత్ కబ్జా చేసి పర్మిషన్ ఒక స్థాయికి ఇస్తే ఇంకొక స్థాయికి బిల్డింగ్లు కట్టేసారు. ఎన్ఫోర్స్మెంట్స్ సైడ్ లా ఇష్టం ఉన్నట్టు నాలా ఉంటే దాని మీద కట్టేసినటువంటివి కూడా ఉన్నాయి. ఇక అదేమైతే దాచుకుంటే దాగేది కాదు. ఇక దాంట్లో ఏంటంటే పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారు. మరి